మామూలుగా పండ్లన్నీ కూడా ఎలా ఉంటాయండి? ఫ్రూట్స్ అన్నీ ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయా కారంగా ఉంటాయా? అరటి పండు తీయగానే ఉంటుంది, జామ పండు తీయగానే ఉంటుంది, యాపిల్ పండు తీయగానే ఉంటుంది. ఏ పండు తీసుకున్నా ఎలా ఉంటుంది? తీయగానే ఉంటాయి. అయితే మనం ఎందుకు యాపిల్ పండు మాత్రమే తినకుండా అన్ని పండ్లు తింటున్నాం? అన్నీ తీయగానే కదా ఉంటాయి. అరటి పండు తింటే సరిపోదా? ఏ పండు తీపితనమో ఆ పండు తింటేనే అర్థమవుతుంది. అయితే కామన్గా మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం? ఎలా ఉంది అంటే బాగా తీయగా ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ నోటి మాటలతో యాపిల్ పండుకున్నటువంటి రుచిని, లేకపోతే తీయదనాన్ని, జామ పండుకున్నటువంటి తీయదనాన్ని నోటి మాటలతో చెప్పగలుగుతామా? చెప్పండి, చెప్పగలుగుతారా? చెప్పలేం. ఎందుకంటే అన్నీ తీయగానే ఉన్నాయి. అది రుచి చూసి తెలుసుకుంటే తప్పితే మనకు అర్థం కాదు. అందుకోసమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, దేవుని మాటలను మీరు రుచి చూసి తెలుసుకోండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఒక రుచికరమైనటువంటిది. మాటలతో దేవుని ప్రేమ ఎలాంటిదో మీరు వినగలరు, కానీ నిజమైనటువంటి దేవుని ప్రేమను ఒక మనిషి జీవితంలో తెలుసుకోవాలంటే ఇతరులు చెబుతున్నటువంటి మాటలను బట్టి దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోలేవు. అవును, ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడని, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్నటువంటి మాటలు వినవచ్చు, కానీ అయితే అంతకంటే ఇంకా లోతైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమను నోటి మాటలతో మీరు అర్థం చేసుకోలేరు. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాక్య శక్తిని, దేవుని యొక్క గుణలక్షణాలను నోటి మాటలతోనో, ఇతరులు చెప్పేటువంటి బోధతోనో మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి యెహోవా ఉత్తముడు అన్నటువంటి విషయాన్ని మీ జీవితాల్లో మీరు స్వయంగా రుచి చూసి తెలుసుకోమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. అందుకే భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు దేవుని ప్రేమను రుచి చూచినప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వారు రుచి చూచినప్పుడు వారి యొక్క అనుభవాలను వారు ఎలా పంచుకున్నారంటే, దావీదు భక్తుడు 119వ కీర్తన 103వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ వాక్యములు నా జిహ్వకు మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అక్కడ దావీదు పోలుస్తున్నటువంటి పోలికను ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూసి తెలుసుకున్నటువంటి అనుభవం చాలా శ్రేష్టకరమైనటువంటిది. ఈ భూమి మీద ఆయన దాన్ని దేంతో పోల్చాలా అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఏం జరిగిందంటే, తేనె తీయగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అనుభవాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే, తేనె కంటే తీయగా ఉంది. హల్లెలూయా. తేనె తీయగా ఉంటుంది. అయితే ఆయన అనుభవాన్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయనకి కావడం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, తేనె కంటే తీయగా ఉంది. ఆ తీపితనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే తేనె తీపి సరిపోదు. అది మనం రుచి చూస్తేనే తేనె కంటే ఇంకా ఎంత శ్రేష్టకరమైనటువంటిదో, తేనె కంటే ఇంకా ఎంత రుచి కలిగినటువంటిదో, తేనె కంటే ఇంకా ఎంత తీయగా ఉంటుందో అన్నటువంటిది మాటలతో మనం అర్థం చేసుకోలేము. మన జీవితాల్లో ఈ దేవుని వాక్యాన్ని రుచి చూడాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా 19వ కీర్తనలో దావీదు అంటున్నాడు, 9-10 వచనాల్లో దేవుని న్యాయ విధులను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, జుంటె తేనె ధారల కన్నా అవి మధురములై ఉన్నాయని దావీదు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటున్నాడు. తేనెకు, జుంటె తేనెకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, జుంటె తేనె అంటే అది అలానే మనము ఆ యొక్క తేనె పట్టులో నుంచి అలానే తాగితే అది ఒక మధురమైనటువంటి అనుభవం. ఆ అనుభవం వేరు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు బిర్యానీ మనకు తెలుసు కదా, బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయండి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఇవన్నీ ఉన్నాయి. అయితే చికెన్ బిర్యానీలోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చెప్పండి? దమ్ బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ, వెరీ గుడ్, పాట్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీ, ఇలా చాలా బిర్యానీలు ఉన్నాయా లేదా? అన్నీ కూడా బిర్యానీలే. అయితే కూడా ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క పేరు ఎందుకు పెట్టారంటే ఒక్కొక్క రుచిని అవి కలిగి ఉంటాయి. ఇప్పుడు పాట్ బిర్యానీ అనుకోండి,
అది కొండలో వండుతారు కాబట్టి దానికి ఒక రుచి వస్తుంది. చాలామంది అబ్బా ఆ కొండనే ఈ మధ్య రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటే కొండలో వేసి తీసుకొని వస్తారు. అంటే అలా తింటే అది ఒక అనుభవం, అది ఒక రుచిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ విధంగా పాట్ బిర్యానీని మనం ఇష్టపడుతూ ఉంటాం. సో మామూలు బిర్యానీకి పాట్ బిర్యానీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా ఉంటుందో అలానే తేనెకు జుంట తేనెకు ఒక వ్యత్యాసం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా పప్పు కుండలో రుబ్బితే ఒక టేస్ట్ వస్తుందంట, కుక్కర్లో ఉడకబెట్టి కుక్కర్లో చేస్తే ఒక టేస్ట్ వస్తుందంట, చట్నీ రుబ్బు రోట్లో రుద్దితే ఒక టేస్ట్ అంట, మిక్సీలో వేస్తే ఇంకొక టేస్ట్ అంట. ఈ టేస్ట్లన్నీ బాగా తెలుసు మనకు, ఎందుకంటే బాగా వాటిని పైన మనం ప్రయోగాలు చేసాం, అన్ని తిన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం అన్నటువంటి రుచి మనకు తెలియదు, ఎందుకంటే దాని గురించినటువంటి అవగాహన మనకు లేదు. అయితే దావీదు భక్తుని జీవితంలో ఆయన దేవుణ్ణి రుచి చూసి తెలుసుకొని ఆయన ఏమంటున్నాడంటే, మీరు కూడా మీ జీవితాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఎందుకంటే మీరు స్వయంగా రుచి చూస్తేనే దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి దానిని అనుభవించగలుగుతారు. మాటలతో రుచి అన్నటువంటిది అర్థం కాదు, మాటలతో రుచిని మనం వ్యక్తం చేయలేము కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ జీవితాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. ఇంకా దావీదు భక్తుని అనుభవం ఏంటి తెలుసా? 63వ కీర్తనలో 4-5 వచనాల్లో దావీదు అనుభవాన్ని రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా యొక్క పడక మీద నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాములో నేను దేవుని ధ్యానించినప్పుడు, కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడైనా ఈ అనుభవం ఉందా అండి? మన పడక మీద ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఏ సినిమా చూసుంటే ఆ సినిమా స్థానంలో వీడు డ్యూయెట్లు వేసుకుంటూ ఉంటాడు. రాత్రి జామ అయితే పనికిరానివై ఆలోచన చేస్తూ ఉంటారు యవనస్తులు. ఏ పనికిరానివైతే చూశారో, ఏ పనికిరానివైతే మాట్లాడారో, ఏ పనికిరాని వారితో అయితే సంబంధాలు కలిగి ఉన్నారో, వాటిని చీకటిలో పడుకునేటప్పుడు రాత్రి జామున నీ మంచం మీద నీవు యోచిస్తున్నావు. అందుకే దేవుని యొక్క వాక్య రుచిని ఇంకా నీ జీవితంలో నీవు చూడలేదు. అయితే దావీదు భక్తుని అనుభవం ఏంటంటే, ఆయన పడక మీద మంచము మీద రాత్రి జాముల్లో ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన దేవుణ్ణి ధ్యానించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది కొవ్వు మెదడు ఏ విధంగా అయితే ఒక మనిషికి తృప్తిని కలిగిస్తుందో అలానే ఈ దేవుని వాక్యం కూడా మన జీవితాలకు తృప్తిని కలిగిస్తుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మామూలుగా చికెన్ చేస్తే ఇంట్లో అందరూ కూడా ఆ చికెను వండినటువంటి పాత్ర మీద పడతారు. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క ముక్క అంటే ఇష్టం, కొంతమందికి మెడ ముక్కలంటే ఇష్టం, కొంతమందికి తొడ ముక్కలంటే ఇష్టం, కొంతమందికి రాళ్ళ గుండెలంటే ఇష్టం. సో చికెన్లో కూడా కొన్ని ముక్కలు ఇష్టం. నేను అనుకుంటాను బహుశా దావీదుకు కువ్వినటువంటి మెదడంటే ఇష్టమేమో, అందుకే ఆయన దాంతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఈ లోక సంబంధమైనటువంటి రుచులను బాగానే చూసాం, రుచికరమైనటువంటి వాటినే మనము తినాలనుకొంచు ఉన్నాం. అయితే ఈ దేవుని వాక్యాన్ని కూడా మనం రుచి చూడాలి. ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని మనం రుచి చూడగలిగితే దాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడు ఈ దేవుని వాక్యాన్ని తప్పకుండా మనం అనుసరించేటువంటి స్థితిలోనికి మనము వెళుతాం.